Welcome to STV News. Tellapur Municipality Padalu Akrama Holding Lu Puttagudugula Velustunnayi. Veetiki Saraina Anumathulu Lekunda Adhikarulu Chusi Chudanatluga Vyavaharistunnadanto Vivida Partilaku Vyapara Samsthalaku Sambandhinchina Holding Lu Roadla Pakkana Darshanistunnayi. Anumathulu Leni Holding Lapaina Jarimanalu Vidinchalani Mantri KTR Enosarlu Cheppadam Manam Chusam. Kani Tellapur Municipalitylo Swayana Asaka Mantri Adeshalu Amalu Kakapovadam Vishesham. Holding Lu Valana Prajalaku Ibbandi Avutundani Ventane Vatini Toliginchalani Prajalu Demand Chestunnaru. Maropakka Alien Circle Vadda Unna High mass lighting ko aduka holding near padu chedam pai vimarsalu velivetutunnayi. Asti pannu neti pannu khali stalala pannulapai koradajulu penchi sakalanlo pannulu vasulu chese adhikarulu anumathi leni holding lapai ashradha vahistu municipal chattaniki adhikarulu tootlu podustunnaru. Ika akrama nirmanalapaina adhikarulu teeru inte ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిన క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోకపోవడంతో నిబంధనలకు వ్యతిరేకంగా అగ్రికల్చర్ ల్యాండ్లో ఎలాంటి అనుమతులు లేకుండా కమర్షియల్ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల మున్సిపల్ అధికారులు కలిసికట్టుగా అక్రమ కట్టడాలను ప్రోత్సహించడమే కాకుండా కౌన్సిలర్ల నుండి వచ్చే అభ్యంతరాలను పట్టించుకోవడం లేదు. అనేక ఫిర్యాదులు మున్సిపాలిటీలో ఉన్నప్పటికీ కమిషనర్ స్పందించడం లేదు. మున్సిపాలిటీ అధికారుల తీరుపై కలెక్టర్ MAUD అధికారులకు ఫిర్యాదులు అందినప్పటికీ స్పందన లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్రితం తెల్లాపూర్లో ఉన్నటువంటి ప్రజలు మరియు తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ యొక్క రిక్వెస్ట్ మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఒక బిల్డర్ ఏర్పాటు చేసినటువంటి హైమాక్స్ లైట్లు ప్లస్ సిసి కెమెరాలను అడ్డు వస్తున్నటువంటి ఈ యొక్క హోర్డింగ్ వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతాయని అందరూ భావిస్తున్నాం. అలానే ఈ లైట్లు పెట్టాలని హైమాక్స్ లైట్లు పెట్టాలని ప్రమాదాల నివారణ కొరకు ఈ ముఖ్యంగా ఏలియన్స్ సర్కిల్ ఏదైతే బ్లైండ్ టర్నింగ్ ఉందో ఇక్కడ జరుగుతున్నటువంటి ఇదివరకు ఎన్నో ప్రమాదాలు జరిగినాయి. కొద్దిమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. దాని నివారణ కొరకు ఎన్నో మార్లు మున్సిపల్ అధికారులను లైట్లు పెట్టాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేకపోవడంతో మా యొక్క విజ్ఞప్తి మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఒక బిల్డర్ గారి సహకారంతో ఈ లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు మరి మున్సిపల్ అధికారులు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలియదు, కానీ దానికి అడ్డంగా హైమాక్స్ లైట్ను అడ్డంగాను ప్లస్ మరియు అక్కడ ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాకు అడ్డంగాను ఒక పెద్ద హోర్డింగ్ ఏర్పడింది. ఈ హోర్డింగ్ వలన జరిగేటటువంటి ప్రమాదాలకు రాబోయే కాలంలో జరగబోయే ప్రమాదాలకు ఖచ్చితంగా మున్సిపల్ అధికారులే కారణమవుతారు. దీనిని తొలగించి దీనికి వేరే ప్రత్యామ్నాయ ప్లేస్ చూపించాల్సిందిగా మున్సిపల్ అధికారులకు మరి సంబంధిత జిల్లా అధికారులకు కూడా కోరుతున్నాం. RR30 ఎక్స్టెన్షన్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికీ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంలో వాటి యొక్క కారణాలు వెతకడంలో సీసీ కెమెరాల యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంది. అలాంటి సీసీ కెమెరాలను అడ్డుకుంటూ మళ్ళీ ఈ హోర్డింగ్లు ఏర్పాటు చేయడం వల్ల జరగబోయే ప్రమాదాల కారణాలు తెలుసుకోవడం కష్టమవుతుంది. మరియు డ్రైవర్లకు ఏం జరిగినా ఏం కాదులే అనే నిర్లక్ష్య భావంతో కూడా డ్రైవింగ్ చేయడానికి ఒక ఆస్కారం ఏర్పడుతుంది. దయచేసి ఈ సీసీ కెమెరాలకు అడ్డంగా ఉన్నటువంటి ఈ హోర్డింగ్ను తొలగించి మరియు ఈ ప్రదేశంలో పెట్టడం వల్ల ఖచ్చితంగా భవిష్యత్తులో ఎన్నో ప్రమాదాలు జరుగుతాయని కూడా భావిస్తున్నాం. దీనాబాద్లో ఉన్నటువంటి ఎన్నో చోట్లలో ఈ వర్షాకాలంలో హోర్డింగ్లు పడి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి, వాహనాలు పాడైపోయిన ధ్వంసమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సంఘటనలు తెల్లాపూర్లో జరగడానికి ఆస్కారం ఎంతైనా ఉంది. మీరు ఈ రోజునాడు వర్షాకాలం మొదలు కాకముందే కొంచెం ముందటికి వెళ్తే హోర్డింగులు చినిగిపోయి కరెంటు వైర్ల పైన పడిపోయినటువంటి దృశ్యాలు ఎన్నో కనిపిస్తున్నాయి ప్రస్తుతానికే. ఇంకా వర్షాకాలం మొదలవుతే ఈ హోర్డింగ్ల యొక్క భద్రత ఏమిటో, వాటి వలన జరిగే నష్టం ఏమిటో ఎవరికీ తెలియదు. వారికి బాధ్యత మున్సిపల్ అధికారులే ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరియు ఇలాంటి హోర్డింగ్లు ఏర్పాటు చేసేటప్పుడు పోలీస్ అధికారుల యొక్క సహకారం కానీ వాళ్ళ సలహాలు కానీ
తీసుకొని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. హోర్డింగ్లు ఏర్పాటు చేసే ప్రైవేట్ కంపెనీలే కానీ, మున్సిపల్ అధికారులే కానీ, మున్సిపల్ సిబ్బందే కానీ, ఎవరైనా సరే పోలీసుల నుంచి ఎన్ఓసీ, ముఖ్యంగా ట్రాఫిక్ పోలీస్ నుంచి ఎన్ఓసీ ఉంటేనే ఇలాంటి వాటికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. Checking out.